కర్నూలు జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం కేఈ ఫ్యామిలీ. కేఈ కుటుంబం నుండి కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ ఇద్దరు రాజకీయాల్లో రాణించారు. వయస్సు రీత్యా మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుకు తన రాజకీయ వారసత్వాన్ని అందజేశారు. అయితే తేదేప విధానాల మేరకు ఒక కుటుంబంలో ఒకరికే సీటు అనే నినాదంతో కేఈ శ్యాంబాబుకు పత్తికొండ సీటు కేటాయించి తేదేప అధిష్టానం కేఈ ప్రభాకర్కు మొండి చేయి చూపించింది. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కేఈ ప్రభాకర్ శాంతంగా ఊపిక పట్టారు. ఈ నేపథ్యంలో అతి త్వరలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తేదేపను వీడనున్నట్లు జిల్లాలో చర్చ మొదలైంది. ఎంతో రాజకీయ అనుభవం కలిగి జిల్లానే శాసించే స్థాయిలో ఉన్న బడుగు బలహీన వర్గాల నేత కేఈ ప్రభాకర్ తేదేపను వీడితే కర్నూలు పార్లమెంటు పరిధిలో గల 7 శాసనసభ నియోజకవర్గాల గెలుపోటములపై కేఈ ముద్ర ఉంటుందన్నది నగ్న సత్యం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేఈ ప్రభాకర్ను తేదేప పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదని జిల్లా బడుగు బలహీన వర్గాల నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేఈ ప్రభాకర్ తేదేపను వీడితే ఇతర రాజకీయ పార్టీలు కేఈ ప్రభాకర్కు ఘనస్వాగతం పలుకుతాయి. కాగా కేఈ ప్రభాకర్ ఒకవేళ తేదేపను వీడితే ఆయన వెంట మరికొందరు జిల్లా నాయకులు తేదేపను వీడి కేఈ ప్రభాకర్ అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే కర్నూలు పార్లమెంటు పరిధిలో 7 శాసనసభ స్థానాల్లో గెలుపోవడంపై తప్పకుండా కేఈ ప్రభాకర్ ముద్ర ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాలో బడుగు బలహీన వర్గాల వారిలో రాజకీయ చాణకుడిగా పేరుగాంచిన కేఈ ప్రభాకర్ను తెలుగుదేశం వదులుకుంటుందో లేదో, మరి బుజ్జగిస్తుందో వేచి చూడాలి.